नेल्लूरु कलेक्टरेट तिक्कन भवन जगनन्न अम्मवड़ी नालुगो विड़ता प्रारंभोत्सव कार्यक्रम जरिगिंदी। मुख्यमंत्री जगन्मोहन रेड्डी पार्वतीपुरम मन्यम जिल्ला कुरुपाम प्रांतंलो निर्वहिंचिन अम्मवड़ी प्रारंभोत्सव सभा कार्यक्रमान्नि नेल्लूरु जिल्ला प्रजा परिषत् चेयरपर्सन आनमरुणम्म, नेल्लूरु कलेक्टरेट तिक्कन प्रांगणं नुंचि जिल्ला जॉइंट कलेक्टर कूर्मानाथ इतर अधिकारुलतो कलिसि वीडियो कॉन्फरेंस द्वारा वीक्षिंचारु। ई संदर्भंगा आनमरुणम्म जेसी कूर्मानाथ मात्लाडुतू तल्लिदंड्रुलु तम पिल्ललकु आस्तिपास्तुल कन्ना उन्नत चदुवुलु चदिविंचेंदुकु श्रद्ध चूपालन्नारु। తల్లిదండ్రుల కలలను సాకారం చేస్తూ ఖర్చుకు వెనకాడకుండా అర్హులైన ప్రతి పేద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సీఎం జగన్ అమ్మఒడి నగదును నేరుగా జమ చేస్తున్నారని చెప్పారు. నెల్లూరు జిల్లాలో జగనన్న అమ్మఒడి పథకం ద్వారా 194842 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలలో నగదును జమ చేశారన్నారు. కాగా ఈ మొత్తం మరో 10 రోజుల్లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ కానుందని అనంతరం విద్యార్థులకు నగదు చెక్కును అందజేశారు. ముందుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో G20 సమ్మిట్ లో భాగంగా ఏర్పాటు చేసిన క్విజ్ పోటీలో జిల్లా స్థాయి మొదటి బహుమతి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల శ్రీకొలను విద్యార్థులు, రెండో బహుమతి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల చిలకలమర్రి విద్యార్థులు, మూడో బహుమతి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల టీపీ గూడూరు విద్యార్థులు సాధించగా వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, జిల్లా అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తా ఉన్నాను, మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని కూడా బడికి పంపించమని చెప్పి ప్రతి తల్లిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈరోజు మనం ఇస్తా ఉన్న ఈ అమ్మఒడి అనే ఒకే ఒక కార్యక్రమమే కాకుండా ఈ 4 ఏళ్ల కాలంలోనే మీ ప్రభుత్వంగా మీ పిల్లల బాగుపోలే ప్రభుత్వంగా విద్యారంగంలో ఈ 4 సంవత్సరాలలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామో అన్న మాట అన్నది 4 మాటల్లో చెప్తాను. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాము ఈ 4 సంవత్సరాల కాలంలోనే. పనుల ప్రారంభం మొదలు కాగానే చాలు మెరుగైన విద్యా కాదక కిట్లను ప్రతి పిల్లాడి చేతుల్లోనూ ప్రతి పాప చేతుల్లోనూ పెడతా ఉన్నాము. ఈ 4 సంవత్సరాల కాలంలో క్లాస్ టీచర్లకే గతి లేని పరిస్థితి గతంలో చూసాం, అది ఈ రోజు ఈ 4 సంవత్సరాల కాలంలోనే 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు ఉండేలా అడుగులు పడినవి కూడా ఈ 4 సంవత్సరాల కాలంలోనే. 23వ సంవత్సరం 4వ విడత అమ్మఒడి కార్యక్రమం ప్రారంభించడమైంది. మన నెల్లూరు జిల్లా విద్యార్థులకు జగనన్న అమ్మఒడి పథకం ద్వారా 194842 మంది తల్లులకు బ్యాంక్ ఖాతాల్లో నగదును జమ చేయటం జరిగింది. పేద విద్యార్థులకు అండగా నిలబడుతున్న మన జగనన్న ప్రభుత్వం లబ్ధిదారుల తరఫున ఈ సందర్భంలో మన ముఖ్యమంత్రి వరులకు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి తరఫున నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమానికి 2022-23 అకాడమిక్కి సంబంధించి బ్యాంక్ అకౌంట్స్లో 292 కోట్లు సో ఈరోజు క్రెడిట్ అవ్వడం జరిగిందండి. మీ అందరూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించున్నారు. రాష్ట్రం అంతా కలిపి 6300 కోట్లు క్రెడిట్ చేస్తే, అంటే ఏదైతే జగనన్న అమ్మఒడి ఈరోజు అందరికీ కూడా ఖాతాలో వేయడం జరిగితే ఒక మన జిల్లా నుండే సుమారు 292 కోట్లు వేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రవేశపెట్టడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే పేదరికం చదువుకి అడ్డు రాకూడదు, ఒక మంచి స్కూల్లో చదివామనే భావన, అలాగే మంచి ఎడ్యుకేషన్ పొందామనే భావన, అలాగే ప్రతి తల్లి కూడాను తమ పిల్లల్ని చదివించాలని చెప్పేసి ఒక ఆలోచన వాళ్ళకి రావాలి అని చెప్పేసి సో ఈ అమ్మఒడి కార్యక్రమాన్ని, అలాగే ఏదైతే ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా ప్రోగ్రామ్స్ ఈరోజు జగనన్న గోరుముద్ద అవనియండి, లేదు అంటే జగనన్న విద్యా కానుక అవనియండి, వసతి దీవెన అవనియండి, విద్యా దీవెన అవనియండి, ప్రతిది ప్రతి కార్యక్రమం కూడా అంటే విద్యార్థి ఎక్కడైతే ఇప్పుడు చెప్పారు ఆనరబుల్ సీఎం గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అక్కడ నుండి స్టార్ట్ చేసి, అంటే ఏంటంటే పిల్లవాడు పుట్టినప్పటి నుండి తన విద్యార్థి దశ దాటినంత వరకు, ఆ దశ ఏదైతే ఉందో దాటినంత వరకు ప్రతి స్టేజ్లో కూడా ఒక కార్యక్రమాన్ని అమలుపరిచి అవన్నీ కూడాను చాలా ప్రాంప్ట్గా అవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా అమలుపరుస్తూ సో ఈ విద్యార్థులకు సంబంధించి, వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి, విద్యా విధానానికి సంబంధించి
ఒక రకమైన విప్లవాన్ని తీసుకొని వచ్చారండి ఈ రోజు ఈ రాష్ట్రంలో సో అవన్నీ కూడా ప్రతి సంవత్సరం అమలు పరుస్తూ విద్యార్థులను ఎక్కడ కూడా డ్రాప్ అవుట్స్ లేకుండా అవి కూడాను గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో గురించి ఇప్పుడు మాట్లాడుతూ సో సీఎం గారు చెప్పడం జరిగింది ఆ రకంగా కూడా తీసుకుంటూ ఏ ఒక్క పేద విద్యార్థి కూడాను ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కానీ లేదంటే ఇంకొక కారణం వల్ల కానీ బయట ఎక్కడ కూడా బడి బయట ఉండకూడదని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఇన్ని కార్యక్రమాలను అమలు పరుస్తూ సో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నారు అందులో భాగంగా ఈరోజు అమ్మఒడి నాలుగో విడత సో కార్యక్రమంలో సందర్భంగా ఈరోజు మన జిల్లాలోనే ఎక్స్క్లూజివ్లీ 292 కోట్లు సో జమ చేయడం జరిగింది నిజంగా ఇది చాలా చాలా మంచి కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు అలాగే డీఈఓ గారు అండ్ ఏపీసీ ఎస్ఎస్ఏ సమగ్ర శిక్ష అలాగే మిగతా అధికారులు పిల్లలు వాళ్ళ తాలూకు తల్లిదండ్రులు అందరూ కూడా అటెండ్ అయ్యారు వాళ్ళందరికీ కూడాను మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున మరొకసారి సో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అండి డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్ మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసియు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి